నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పుట్టుపల్లి పంచాయతీ కొట్టాల గ్రామంలో గ్రామం ఏర్పడినప్పటి నుండి శ్మశానం కోసం వాడుకుంటున్న పూర్వభోగ భూమిని కొంతమంది వ్యక్తులు డీకేటీ పట్టాగా చేసుకుని ఆక్రమించుకుంటున్నారు. గ్రామ సర్పంచ్ పురుషోత్తం ఆవేదన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం ఏర్పడినప్పటి నుండి శ్మశానం కోసం వాడుకున్న పూర్వభోగ సైతం కొంతమంది వ్యక్తులు గుత్తా రావణయ్య, గుప్తా శ్రీధర్ నాయుడు, గుప్తా శ్రీనివాసులు, చిన్న వెంకటయ్య ఆక్రమించుకుని పట్టాగా మార్చుకున్నారని, పెన్నా పూర్వభోగ పట్టాగా ఎలా మార్చుకున్నారో అర్థం కావడం లేదని, వారిని గ్రామ సర్పంచ్గా ఇదేమిటని అడగగా నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేస్తున్నారని, బెదిరిస్తున్నారని సర్పంచ్ పాపయ్యారు. వీరు ఆక్రమించిన శ్మశానాన్ని గ్రామ ప్రజల కోసం వారి వద్ద నుండి విడిపించవలసిందిగా అధికారులు కోరుతున్నామని తెలిపారు. ఆక్రమించుకున్నోళ్ళు భౌతికంగా దాడి చేస్తాము అని అంటున్నారు, బెదిరిస్తున్నారు. మేము అడిగేది మా కోసం కాదు, గ్రామం కోసం. శ్మశానం కూడా ఆక్రమించుకున్నారంటే ఇంకా దానికి ఇంకా మేము ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కాలేదు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మాకు మాటలు లేవు. డీకేటీ ఉండేది గుత్తా శ్రీధర్ అనే వ్యక్తిది. గుత్తా శ్రీధర్ 3 ఎకరాలు వాళ్ళ నాన్న పేరు మీద చూపిస్తుంది. వాళ్ళ నాన్న పేరు గుత్తా రమణయ్య, వాళ్ళ తాతయ్య పేరు చిన్నయ్య. దీంట్లో డీకేటీలో కనిపించేది పెన్నా పౌరంబకు డీకేటీ అనేది అసలు ఎక్కడా లేదది. అలాంటిది ఇక్కడ మా ఊర్లో కొత్తగా ఇప్పుడే చూస్తున్నాం.